హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్ ఆదివారం ఉదయం నాడు కన్నుమూసారు హంగామా మీడియా ఆప్టెక్ సంస్థల చైర్మన్ అయిన జుంజున్వాలా వైస్రాయ్ హోటల్స్ కాంకర్ట్ బయోటెక్ ప్రోవోక్ ఇండియా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఇటీవలే జెట్ ఎయిర్వేస్ సిఈఓ వినయ్ దుబేతో కలిసి ఆయన ఆకాశ్ ఎయిర్లైన్స్ను ప్రారంభించారు నైన్టీన్ సిక్స్టీ జూలై ఐదవ తేదీన బాంబేలోని రాజస్థానీ కుటుంబంలో జున్జున్ వల్ల జన్మించారు ఆయన తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేసేవారు సిధాహరం కాలేజ్లో ఆయన గ్రాడ్యుయేషన్ చదివారు కాలేజీ రోజుల నుంచి రాకేష్కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పేరు నమోదు చేసుకున్న ఆయన గ్రాడ్యుయేషన్ తర్వాత దలాల్ స్ట్రీట్లోకి అడుగు పెట్టారనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆయన ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ట్వంటీ ఎయిటీన్లో సెప్టెంబర్ నాటికి అది కాస్త పదకొండు వేల కోట్లుగా మూలధనంగా రూపాంతరం చెందింది తన తండ్రి స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుండగా విన్న జుంజున్ వాలా మార్కెట్పై ఆసక్తి పెంచుకున్నారు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులను తెలుసుకోవడం కోసం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని తన తండ్రి చెప్పేవాడని జుంజున్ గతంలో తెలిపారు తాను స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి తన తండ్రి అనుమతి ఇచ్చినప్పటికీ ఆర్థిక సాయం చేయడానికి మాత్రం నిరాకరించారనేసి దీంతో స్నేహితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు రాకేష్ ను బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లేటెస్ట్ రెండింగ్ న్యూస్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి